పదే పదే ఆంధ్రని ఎందుకు ఇలాగా చులకనగా మాట్లాడుతున్నారు? తెలంగాణ నేతలు, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ కరెంటు లేదు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. ఇక్కడ ఎకరం అమ్ముకుని అక్కడ 4 ఎకరాలు కొనుక్కోవచ్చు. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. 2018 నవంబర్లో కేసీఆర్ గారు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 2019 మేలో వచ్చేసరికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఫామ్ చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇదే టీఆర్ఎస్ పార్టీ 2014-19 మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేవు, ఆంధ్రప్రదేశ్లో కరెంట్ లేదు, లేకపోతే ఏ ఎనుకోబడిందని ఎక్కడ లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఎప్పుడు ఎంక్వైరీ చేసుకునేవాళ్ళు. ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎప్పుడు ఆ పోటీ ఉండేది. రెండోది వచ్చేసరికి అమరావతి నగరము కొత్తగా నిర్మించబోతున్న వాళ్ళు మొదలుపెట్టారు. ఎక్కడది హైదరాబాదుకు పోటీకి వస్తుంది? ఎందుకంటే కొత్త నగరం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ డెవలప్మెంట్లో పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లో చాలామంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా ఉంటుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, కొత్త బిజినెస్లో స్కోప్ ఉంటుంది. అందులో భాగంగానే ఫస్ట్గా మనం ఇంకేమైనా గమనించినట్లయితే ఇదంతా రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ కావాలంటే నెక్స్ట్ వచ్చినప్పుడు చూపిస్తారు. కొన్ని 100 కంపెనీలు ఆర్ఓసీ అడ్రస్లు అంటారు, హైదరాబాద్లో ఉన్న ఆర్ఓసీ అడ్రస్ని అమరావతి అడ్రస్కు మార్చుకోవడం జరిగింది. ముందు అయితే అంటే బిజినెస్ మార్చకపోయినా కూడా ముందు బిజినెస్ అడ్రస్లు మాత్రం మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత స్లోగా కొన్ని షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా గమనించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది. ఒక రకంగా చెప్పాలంటే మూర్తి గారు, ఈర్ష్యపడేంత పోటీ అట్లా ఉండేది, ఈర్ష్యపడేంతగా ఎదిగారు అంటే అట్లా ఉండేది డెవలప్మెంట్ అప్పుడు కంటిన్యూస్గా. ఈరోజు ఎట్లా ఉందంటే ఈర్ష్యపడ్డం పక్కన పెట్టు జాలి చూపేంత పరిస్థితికి వచ్చారు. 14-19 మధ్యలో ఈర్ష్యపడే స్థాయి నుంచి ఈ 19-24 ఈ టర్మ్లో ఏదైతే నడుస్తుంది ఇప్పుడు జాలి పడే స్థాయికి వచ్చారు. ఇదైతే వాస్తవం ఒక అంశం. ఇక రెండోది వచ్చేసేలోకి కేసీఆర్ గారు అక్కడ 1 ఎకరా అమ్మితే ఇక్కడ 3 ఎకరాలు కొనొచ్చు, ఇక్కడ 3 ఎకరాలు అమ్మితే అక్కడ 1 ఎకరా కొనొచ్చు అనేది రివర్స్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరా అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనొచ్చు, లేదా 10 ఎకరాలు కొనొచ్చు. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాలో 3 ఎకరాలు 10 ఎకరాలు కొనొచ్చు అని కేసీఆర్ గారు అన్నా, ప్రశాంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి వారన్నా, లేకపోతే హరీష్ రావు గారు ఇప్పుడు మీరు వేసిన బయటలో కరెంట్ లేదని చెప్పినా, లేకపోతే గతంలో వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడుతున్నారు కేవలం అప్పు కోసం కక్కుర్తి పడి మోడీ కాళ్ళ దగ్గర వీళ్ళు సాగిల పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసమే తిరుగుతుండ్రు దేహీ దేహి అంటూ వారన్నా, రీసెంట్గా కేటీఆర్ గారు అక్కడ రోడ్లు మా ఫ్రెండ్స్ చెప్పినారన్న కూడా ఇందు ఇదైతే వాస్తవం వాళ్ళు చెప్పింది. కాకపోతే వాళ్ళు చెప్పడం మాత్రం అభ్యంతరకరం. ఇప్పుడు మీకు అనవసరం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉన్నది అనేది అక్కడ ఉన్న ప్రతిపక్షాలు మేము రోజు చెప్తూనే ఉన్నాం. సరే అది వైసీపీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, వాళ్ళు బుల్డోజ్ చేస్తారా ఎదురు దాడి చేస్తారని అది వేరే అంశం. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర పరంగా మీకు అనవసరం. ఎందుకు అనవసరం అంటున్నంటే పోటీ పట్టంలో అభివృద్ధిలో మేము ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నాము, ఇది ఈ అంశాలను చెప్పుకోవడం తప్పులేదు. కానీ ఒక అవమానకరంగా తీసేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇప్పుడు 10వ స్థానంలో ఉంటే మేము గతంలో కూడా 2వ స్థానంలో ఉన్నాం, ఇప్పుడు కూడా 2వ స్థానంలో ఉన్నాము, లేకపోతే మాకు ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి అని మీరు కంపేర్ చేసుకోండి. అది ఒక ఆంధ్రప్రదేశ్తోటే కాదు, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకోండి. ఒక ఆంధ్రప్రదేశ్తో ఎందుకు కంపేర్ చేసుకుంటుండ్రు? అది అవమానకరమైన రీతిలో అంటే జాతీయ పార్టీ పెడతా ఉన్నారు కదా, ఇది కరెక్ట్ కాదు. ఇక అది వచ్చేసరికి మూడోది జాతీయ పార్టీ ఉండవీళ్ళు కూడా పిలిచారు ఆంధ్ర మీద, ఆయన కూడా చెప్తాను. జాతీయ పార్టీ, జాతీయ పార్టీ మీరు ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తారు? అసలు మీరు ప్రత్యేక తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళని అననమాట లేదు అసలు. సరే అది ఇంకో వచ్చినప్పుడు ఇంకా మాట్లాడదాం అది. సరే ఏ పార్టీ ఎవరైనా దేశంలో పెట్టుకోవచ్చు అది వేరే అంశం. ఇదే కేసీఆర్ గారు 2018 నవంబర్లో టీడీపీ ఆల్రెడీ ఉన్న పార్టీ ఇక్కడ మేము పోటీకి వస్తే ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు హోంమంత్రులు అయిపోతారు, ఆంధ్ర వాళ్ళు సీఎంలు అవుతారు, లేదా ఆంధ్ర వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇక్కడ అవుతారని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు ఆడతారని ఎన్నెన్నో చెప్పేసి కేవలం దాన్ని చూపించే ఆ ఎమోషన్ రైజ్ చేసి 2018లో బయటపడటం జరిగింది. మరి ఇప్పుడు ఎలా వస్తారా ఏమవుతారా మీరు ఏముద్ధరిస్తారా అనేది వేరే చర్చ, వచ్చినప్పుడు ఆ రోజు డిస్కస్ చేద్దాం మూర్తి గారు. ఇక ఉండవల్లి గారు కూడా పదే పదే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. ఏమంటే ఉండవల్లి గారు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలంగా ఉంది, ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే సపోర్ట్ చేస్తున్నాను.
నాకు ఇప్పటికీ అర్థం కాదు ఉండవల్లి గారు ఎట్లా వాళ్ళు మర్చిపోతున్నారో నాకు అర్థం కాదు. 2014-19 మధ్యలో మేము అలయన్స్లో ఉండి బయటకు వచ్చి భారతదేశంలో ఏ పార్టీ కూడా మోడీ గారిని వ్యతిరేకించడానికి భయపడుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి పోయి ఢిల్లీలో ధర్నా చేసి వచ్చాడు. గల్లీలో కాదు, ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు. ధర్మ పోరాట దీక్షలు పెట్టి అని చెప్పేసి ఏపీలో ఏ విధంగా ఎదురు తిరగటమో చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము భయపడకుండా చేసాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు. మేము చేసిన దాంట్లో 0.1% చేస్తున్నాడు ఆయన. 0.1% నేను అడిగేది ఆ రోజు జగన్మోహన్ చేయక్కర్లేదు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో మీ మద్దతు అవసరం కాబట్టి మీరు అడిగితే వాళ్ళు ఇచ్చి తీరాలని మళ్ళీ అదే అరుణ్ దాన్ని కూడా సార్. నేను ఏమంటే అడిగే పరిస్థితి లేదు. పాయింట్ మేము చేసిన దాంట్లో ఈ రోజు నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆ రోజు ఒక మాట అన్నారు, ఆ బయట కూడా మర్చిపోయిన తేవటం. ఏమన్నారు, ఎందుకయ్యా మీరు పోరాడరు కేంద్ర ప్రభుత్వం మీద అంటే, ఆ రోజు ఏమన్నా తెలిసిన, ఈరోజు అధికారంలో ఉన్నది ఏ పార్టీ, టీడీపీనా వైసీపీ, ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు గారా, నేనని అడిగారు. మరి ఈరోజు అధికారంలో ఉన్నది ఎవరు, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఎందుకు ఉండవల్లి గారు ఈ ప్రశ్న రైజ్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? ముగ్గురిని ఎందుకు ఘాట కట్టేస్తాడు? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, పాచిపోయిన లడ్డూలు అని చెప్పేసి వ్యతిరేకించాడే. ఆ ఒక్క అంశం చాలా అంశాల్లో వ్యతిరేకించాడే. ప్రత్యేక హోదా అంశంలో ఎక్కడేమైనా వెనక్కి తగ్గలేదే. మన స్టీల్ ప్లాంట్ మిత్రులుగా ఉండి కూడా స్టీల్ ప్లాంట్ కోసం చేశారు కదా. మరి ఎందుకు టీడీపీని, వైసీపీని, జనసేనను గాడ కడతారు? ఈరోజు 0.1% కూడా టీడీపీ చేసిన పోరాటంలో ఈరోజు ప్రభుత్వం నుండి, ఆ రోజు మేము టీడీపీ కంటే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు. ఎందుకంటే ఎంపీల సంఖ్య కావచ్చు, ఎమ్మెల్యేల సంఖ్య కావచ్చు, మరి మాకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళ మద్దతు అవసరం. బలంగా ఉండి కూడా ఈరోజు పోటీ చేయట్లేదు, అడగట్లేదు. సో ఉండవల్లి గారు దయచేసి నేను రిక్వెస్ట్ చేసిందంటే, కలపొద్దు, మేము చేయాల్సిన పోరాటం మేము చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు తీరి అప్లై చేయండి, ఎవరున్నారు అధికారంలో, ఎవరు ముఖ్యమంత్రి, వారిని పోరాడమనండి. ఎందుకు ముగ్గురిని కలుపుతారు? ఇదొకటి. ఇక రాష్ట్రపతి ఎన్నికలు ఈరోజు 53,000 ఓట్లు అవసరమైతే అప్రాక్సిమేట్లీ 3 ఏపీ నుంచి ఉన్నాయి, అందులో దాదాపు 48,000-49,000 ఓట్లు ఒక వైసీపీ దగ్గర ఉన్నవి. ఈరోజు వైసీపీకైనా ఓట్లు లేకపోతే 10-12 పార్టీలు దేశంలో ఎత్తుకోవాలి. బీజేపీ వాళ్ళందరినీ ఎత్తుకుంటే వాళ్ళు ఊరక ఓట్లేరు కదా, వాళ్ళు కూడా 100 కండిషన్స్ పెడతారు. సో అదే కండిషన్స్ మీరు పెట్టండి అంటే పలకరీలు. ముందుగానే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ మేము ఇచ్చేస్తాం అని తిరుగుతారు. వాళ్ళకైనా కోరిక నెరవేర్చాలి కదా కేంద్ర ప్రభుత్వం, ఆ 10-12 పార్టీలకి. అందులో సగం కూడా ఉండవు మన కోరికలు. మీరు అడగండి, అది అడగమని చెప్పండి వీళ్ళని. చిన్న బ్రేక్ తీసుకుందామని.